పెదహై తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేపట్టారు. ఏరియల్ సర్వే అనంతరం తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం భైరవపాలెం చేరుకున్నారు. తుఫాను పునరావాస కేంద్రాల్లో బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. తుఫాను వల్ల కలిగిన ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయక చర్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇక బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పంటలకు కలిగిన నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అనంతరం కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో తుఫాను పరిస్థితులపై సమీక్ష చేపట్టారు. దానిపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ జిల్లా అడ్మినిస్ట్రేషన్, హౌసింగ్ ప్రతి షాప్స్ అయితే, ఎందుకంటే బోట్స్ అయితే ఒక చిన్న ప్రాబ్లం మనకు. సముద్రంలో ఎప్పుడు తుఫాను వస్తుందని చెప్పలేము. మన వాళ్ళు పోయిన వాళ్ళు మాత్రం ముందుడిపోతే కాంట్రాక్ట్ రాలేకపోతున్నారు. నేను ఇప్పుడు అడిగాను, ఏమైనా మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు, ఎందుకు మీరు కాంట్రాక్ట్ రాలేకపోతున్నారని. మాకు కాంట్రాక్ట్ వేశారు, మాకు మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత రాగలిగాం, మేము ముందే వెళ్ళిపోయాం. ఇది మీరు విజువలైజ్ చేయక మునిపే మేము వెళ్ళామని చెప్పే పరిస్థితికి వచ్చారు. హౌసెస్ 37 హౌస్ వెళ్ళాయి. పార్షియలీ డ్యామేజ్ హౌస్ ఒక 20 ఉన్నాయి. ఇంకొక టెంపుల్ ధ్వజస్తంభాలు 2 పోయినాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసి ఈ వారం అంతా శానిటేషన్ కూడా పద్ధతి ప్రకారం పెద్ద ఎత్తున చేయమని చెప్పి చెప్పాను. ఇక్కడి నుంచి మళ్ళీ కమ్యూనికబుల్ డిసీస్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. క్లోరినేషన్ కానీ, ఇంకొక పక్కన ఎక్కడికక్కడ బ్లీచింగ్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి ఎక్కడ ఇది రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా చేయమని చెప్పాం. ఇది ఓవరాల్గా చూసినప్పుడు చాలా వరకు ఎఫెక్టివ్గా జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఒక ఈస్ట్ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేషనే కాకుండా రాష్ట్రంలో ప్రతి కూడా ఒక పద్ధతి ప్రకారం చేశారు, చాలా సమర్థవంతంగా చేశారు. వితిన్ అవర్స్ నార్మల్స్ తీసుకొచ్చారు. ఉదాహరణకు విశాఖపట్నంలో కొన్ని పంటలు, హార్టికల్చర్ పంటలు లేకపోతే అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఈ